అనేటంటే మేమనుకున్నది కాదు అనేది మాత్రం తెలుస్తుంది. అంటే సరికొత్త పాయింట్ తో మనందరినీ ఈ సినిమా వచ్చిందని చెప్పొచ్చు. ఎస్, ఈ సినిమా చూసేసాను కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడేస్తానేమో అని భయం కూడా వేస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నిన్ననే రిలీజ్ అయ్యి సో ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్తో ఎంతో అద్భుతమైన కథతో అందరినీ కట్టిపడేసింది ఈ చిత్రం అని చెప్పొచ్చు. ఎస్, ఈ చిత్రం గురించి మరింత మాట్లాడతారు చిత్రానికి సంబంధించిన యూనిట్. అండ్ ముందుగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే రవి గారిని కూడా వేదిక రాసినగా స్వాగతిస్తున్నాము. బిగ్ బ్యాంగ్ సినిమాస్ నుంచి యష్ రంగినేని గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ సీఓ చెరీ గారిని వేదిక రాసినగా స్వాగతిస్తున్నాము. అలాగే నాలుగు భాషల్లో సూపర్ సక్సెస్ని అందుకున్నా అందించిన డైరెక్టర్ భరత్ కమ్మ గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్, సో అర్జున్ రెడ్డిగా అలరించారు బోలెడన్ని, సక్సెస్లో ఆయన లిస్ట్లో వేసుకున్నారు. చాలామంది రౌడీస్ వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. మన విజయ్ దేవరకొండ గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ముందుగా మైత్రి మూవీ మేకర్స్కి అలాగే బిగ్ బ్యాంగ్ సినిమాస్ యష్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, మంచి సినిమా అందించినందుకు అండ్ సక్సెస్ అందుకున్నందుకు. అండ్ ముందుగా నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న మా సినిమా డియర్ కామ్రేడ్ రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ మౌత్ టాక్తో బ్రహ్మాండమైన ఓపెనింగ్ తీసుకుందండి. పీపుల్ ఆర్ లవింగ్ ద మూవీ. మల్టీప్లెక్స్లో, తర్వాత సింగిల్ స్క్రీన్స్లో అన్ని చోట్ల నేను చూశాను. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఈ మూవీ నిన్న వరల్డ్ వైడ్ థియరిటికల్ షేర్ 11.2 crore షేర్ చేసిందండి. ఇది విజయ్ గారికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్, కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత మాకు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు. ఎవ్రీబడి ఆర్ సూపర్ హ్యాపీ. దే ఆర్ టెలింగ్ అస్ దేల్ కమ్ టు బ్రేక్ ఈవెన్ ఇన్ 4 to 5 days. బై మండే ట్యూస్డే అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్లోకి వస్తారు. ఇవాళ కూడా మార్నింగ్ షో నుంచి అన్ని చోట్ల ఫుల్స్ ఉన్నాయండి. బికాజ్ వీ కెన్ ఫీల్ ద టికెట్స్కి వచ్చే కాల్స్, అది విపరీతంగా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇది వీఆర్ హోప్ఫుల్ ఇట్ విల్ కంటిన్యూ, బికాజ్ మంచి రన్ కూడా ఉంది మాకు. వీ హ్యావ్ 2-3 weeks ఎక్సలెంట్ రన్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ హిట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఓపెనింగ్స్తో ముందుకు వెళ్తుంది. ఇలానే సక్సెస్ఫుల్గా ఈ సినిమా మరిన్ని కలెక్షన్ల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ యష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రెస్పాన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యుఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది పర్సనల్గా మెసేజెస్ కాకుండా అక్కడ వస్తున్న కలెక్షన్స్ నుంచి చూస్తున్నా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. పర్టికులర్లీ యూత్, ఉమెన్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్ చాలామంది ఎంకరేజింగ్గా పోస్ట్ చేస్తున్నారు. అదే కాకుండా దే ఆర్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఈ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూకేలో జనరలీ తెలుగు సినిమాలు అంతగా నడవు, కానీ ఈ సినిమా నాకు నిన్న రాత్రి ఈవినింగ్ ఒక 4-5 ఫోటోగ్రాఫ్స్, ఓడియన్ బిగ్ రిలీజ్ యాక్చువల్లీ ఈ సినిమా. ఇట్స్ హౌస్ఫుల్, సో దట్స్ ఎ గ్రేట్ పాజిటివ్, ఎందుకంటే నేను యూకే నుంచి వచ్చిన. సో యూకేలో ఎట్లుంటుందని నాకు తెలుసు. సో చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మొత్తం ఫ్యామిలీస్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హోపింగ్ ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందని. సో అండ్ ఆల్సో వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెరీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సో ద మూవీ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్. అందరి దగ్గర నుంచి రిపోర్ట్స్ చాలా బాగుందని వస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ విజయ్ గారు, రష్మిక గారు అండ్ భరత్ గారు, బికాజ్ భరత్ వాజ్ ఏబుల్ టు కన్వే వాట్ హీ వాంటెడ్ టు సే ఇన్ ద మూవీ వెరీ నైస్లీ. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అండ్ రిలవెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ ఏదవుతుందో దాన్ని చాలా బాగా డీల్ చేశారు. అండ్ ద పర్ఫార్మెన్స్ హ్యావ్ బిన్ ఎక్స్ట్రాఆర్డినరీ. వీ బిన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ సేయింగ్ దట్
one of the best movies we have seen of late in the real in the industry, in the Telugu film industry ani cheptunnaru. Not only in Telugu andi, Malayalam, Kannada, Tamil also, the response has been very, very good. We are just waiting for the feedback from North India also, and I'm sure akkada kuda collections baagunnayi ani annaru. So akkada kuda response chaala baaguntundi baagunnuntundani nenu anukuntunnanandi. So as Navin garu said, I think it's a happy movie for everyone, for the distributors, for the technicians, for the artists, and for us. So we are very, very happy about it. Thank you so much. Thank you, sir. Thank you so much. Bharat garu pura Bharat me release kiye ab to. So congratulations once again. Ippudu dear comrade antu mana daggariki vachina director and anni bhashalla success andukunna director Bharat garu maatladasindiga korukuntunnanu. Thank you so much andi. Oka 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 honesty oka attempt ki mee mundu nunchi discuss chesinattuga ఏదైతే చెప్పాలనుకున్నా అదే చెప్పాం. నిన్న సంజయ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ షోకి టువర్డ్స్ ఎండ్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసింది ఒక స్టాండింగ్ ఓవేషన్ జరిగిందండి. అది అది మాకు మాకు గూసమ్స్ ఇచ్చింది అది ఎలిమెంట్. తర్వాత 2-3 థియేటర్స్కి వెళ్ళాం అదే రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ సార్. మీరు తెలుగు కాబట్టి తెలుగులోనే స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు తమిళ్ అండ్ అక్కడంతా కూడా సూపర్ ఉంది కదా. అది సబ్ టైటిల్స్ అండి. అది మిగిలిన లాంగ్వేజ్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి చెప్పాలనుకున్నాను. తెలుగు తమిళ్ మలయాళం నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అండి. అది ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత నేను వాళ్ళు చూసిన ఫీడ్బ్యాక్ కానీ అమ్మాయిలు అంటే బేసిక్గా మీ టచ్ చేయాలనుకున్నది కూడా అంటే ఫ్యామిలీ ఉమెన్ సంబంధించిన దాంట్లో అది ఎంతవరకు అయిందనేది బయటకు వచ్చి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నిజంగా ఎమోషనల్ అనిపించింది. రివ్యూస్ కానీ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్. అంతేకాదు ప్రతి లిల్లీ కోరుకుంటుంది ఇలాంటి బాబీ కావాలని. సో ఇలాంటి అద్భుతమైన మెసేజ్తో ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. అండ్ అంటే ఎలా అనిపించింది ఇక్కడ లిల్లీ, బాబీ, విజయ్ అండ్ రష్మికతో వర్క్ చేయడం? ఆ కాంబినేషన్ ఆల్రెడీ మాకు తెలుసు, సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది మీకు మైత్రి మూవీ మేకర్స్ అండ్ అలాగే బిగ్ బ్యాన్. సో దాని గురించి అదొకటి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ సంబంధించిన దాంట్లో అంటే విజయ్ గురించి ముందు నుంచి తెలుసు అందరికీ ఏంటి ఎలా అనేది. అది టేక్ ఆఫ్ అంటే చూస్తున్నంతసేపు ఏంటంటే అది మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఒక టైంలో రష్మిక ఒక ఒక స్టేజ్ నుంచి రష్మిక తీసుకున్న ఇది అంటే తను చూసిన ఎమోషన్ కానీ తను చేసిన ఫన్ కానీ అది అదే. అందుకని ఇప్పుడు అది చెప్పింది ఏంటంటే హార్ట్ వార్మింగ్ సంబంధించింది చెప్పింది అంటే పూర్తిగా వాళ్ళకి సంబంధించిన పర్ఫార్మెన్స్ సంబంధించింది అండి. అది టువర్డ్స్ ఎండ్ కూడా తను ఏడిపించిన యాంగిల్ దాంట్లో కొత్తగా ఒక రష్మికను ఒక లిల్లీ క్యారెక్టర్లో చూస్తారు. అది ప్రూవ్ అయింది. అది ఎవరైతే చూడనున్నారో చూడండి, మీకు అది మీకు అది అర్థమవుతుంది. అది తప్పకుండా సార్, ఎందుకంటే ఒకటే రోజు అయింది కదా, అందరూ ఇంకా రెడీగా ఉన్నారు చూడడానికి. వాళ్ళ సాటర్డే సండే కాబట్టి ఫుల్గా ఉంటుంది, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అంటే అన్ని చిత్రాలు చూస్తూనే ఉంటాం కానీ ఇది చాలా హత్తుకునే చిత్రం, మనసుకి హత్తుకునే చిత్రం. అంటే చాలా వరకు కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర ఇది ఇలా జరుగుతుందేమో అనుకున్నాం అనమాట, అస్సలు అలా జరగలేదు. సో ఓకే, ఆ తర్వాత సినిమా చూసాక ఓ రియల్ లైఫ్లో ఇలానే జరుగుతుంది కదా అనుకున్నాను. అంత రియలిస్టిక్గా ఉంది మీ ఫిలిం అనేది. సో ఇలాంటి మరిన్ని మంచి సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వి థ్యాంక్ ఆల్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అవర్ ఫిల్మ్ ఏ బిగ్ హిట్ అండి. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మన లిల్లీ, రష్మిక ఇక్కడ వచ్చారు. రష్మిక వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. లిల్లీ, బాబీ వెయిటింగ్ అక్కడ. ఓకే సక్సెస్. ఓకే ఇప్పుడు బాబీ మన విజయ్ దేవరకొండ మాట్లాడతారు. చెక్ చెక్. అందరికీ నమస్కారం. చాలా నడుస్తున్నాయి మైండ్లో. ఐల్ ట్రై అండ్ ఏవేవి గుర్తొస్తాయో ఏవేవి ఏ ఆర్డర్లో బయటకు వస్తాయో చూద్దాం.
yesterday was such a big day, it was such an important day. Nenu promote chestunappudu nunchi cheptunna idi chaala special film, chaala personal film maakani oka 1 year paatu my emotions anni deentlo bettesi ante ee cinema lo ఈ సినిమా చెప్పే కంటెంట్ని, ఈ సినిమా నా క్యారెక్టర్ని, నా బాబీ అనే వాడి జర్నీని, లిల్లీ అనే అమ్మాయి జర్నీ, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళు పడే కష్టాలు, ఆ కష్టాలని ఫైట్ చేసి పైకి వచ్చే జర్నీ ఏది ఉందో నాకు ఇమ్మెన్స్లీ పర్సనల్ అండి. ఈ సినిమా చేస్తూ నేను ఇమోషనల్ మనిషిని అయిపోయినా. లాస్ట్ ప్రమోషన్ ఆల్మోస్ట్ మా తమ్ముడు ఆడే ఫంక్షన్ నుంచి ఎక్కడ మాట్లాడినా కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అని ఊరికే ఏడుస్తున్నాయండి ఇట్లా. ఐ థింక్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 1 year నుంచి ఇమోషన్స్ని, నా ఇమోషనల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇలా అయింది. ఐఎమ్ సో ప్రౌడ్. కలెక్షన్స్ అంటున్నారు, నాకు కలెక్షన్స్ ఎగ్జాక్ట్లీ అర్థం కావు. ఇట్ ఇస్ ఎస్ దే సే ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ, బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అంతమంది వచ్చి మా సినిమాని చూశారు, అంతమంది తెలుగు స్టేట్స్లో, మలయాళం స్టేట్లో, కన్నడ స్టేట్లో, తమిళ్ స్టేట్లో ఇంతమంది వచ్చి ఇంత రియాక్షన్, ఇంత ప్రేమ ఇచ్చినందుకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. దాని గురించే వెళ్ళి 4 స్టేట్లో ఒక ఫస్ట్ టైం మా సినిమాని 4 లాంగ్వేజ్లో చేస్తున్నప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. 4 స్టేట్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, 4 స్టేట్ల ప్రజల్ని థియేటర్కి పుల్ చేసేది మా రెస్పాన్సిబిలిటీ. నేను చేయగలిగిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. అండ్ ఈరోజు మీ అందరికీ ఈ సినిమా రీచ్ అయిందంటే దానికంటే ప్రైడ్ మూమెంట్ అన్న. సో ఫార్ దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఈ సినిమా చేయడం విల్ ఆల్వేస్ బీ మెమరబుల్. ఈ సినిమా విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఈ ఆల్బమ్ సో ఫార్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, ఈ సినిమా నా కామ్రేడ్స్కి డెడికేట్ చేస్తున్నా, భరత్ నీ ఫాదర్కి డెడికేట్ చేస్తున్నామని. యువర్ ఫాదర్ విల్ బి సూపర్ ప్రౌడ్ మ్యామ్. మీ నాన్న ఈరోజు చాలా గర్వపడతాడు. యువర్ సచ్ అ ప్యూర్ సోల్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టుడే యువర్ ఫాదర్ విల్ ఆల్సో ఐఎమ్ షూర్ విల్ బి సూపర్ ప్రౌడ్ దట్ మా కొడుకు ఫస్ట్ సినిమా ఇంతమందిని ఇంత ఎమోషనల్గా, ఇన్ని ఫ్యామిలీస్ని ఇంత ఎమోషనల్గా, ఒక నాలాంటి యాక్టర్ని ఇంత ఎమోషనల్ చేసినందుకు మీ ఫాదర్ విల్ బి వెరీ ప్రౌడ్. అనదర్ పర్సన్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ రష్మిక మందన. లిల్లీగా నేను ఏడ్చిన థియేటర్లో నిన్న మార్నింగ్ నుంచి ఐఎమ్ సీయింగ్ ఆల్ ఫీడ్బ్యాక్. ఐ అగ్రీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. చాలామంది ఇది స్లో, చాలా బాగుంది కానీ స్లో ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇమోషనల్ అయిపోయి వాళ్ళ స్టోరీస్ అక్రాస్ ద నేషన్ రివ్యూ రైటర్, సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ రిటర్న్ టు మీ సో పర్సనలీ. చాలామంది థియేటర్ నుంచి టచ్ చేశావు, ఏడ్ చేశారు, ఇంత ఇంత కనెక్ట్ అయ్యారు, ఆల్ కైండ్స్ వస్తుంది. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ కథ మేము ఇలానే చెప్పాలనుకున్నాం, ఈ కథ ఇలానే చెప్పాలి. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇట్ వాజ్ ఒక అమ్మాయి, ఒక లిల్లీ అండ్ బాబీ లైఫ్ జర్నీ, ఒక 4 years కింద జరిగే జర్నీ. అండ్ మన లైఫ్లో ఒక ఇబ్బంది వచ్చే ముందు వరకు అంత హ్యాపీ ఉంటుంది. వెన్ అంటే మన లైఫ్ జరుగుతుంటుంది, మన డ్రీమ్స్ వెనకాల వెళ్తుంటాం, మన ఫ్యామిలీతో హ్యాపీ ఉంటాం, రిలేషన్షిప్లో హ్యాపీలు ఉంటాం. సడన్గా ఒకరోజు ఏదో బిగ్ ప్రాబ్లం జరిగినప్పుడు దాని తర్వాత టర్న్ అవుతుంది చూడండి లైఫ్. వెన్ ద ఫైట్ స్టార్ట్స్, దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అవర్ ఫిల్మ్. దట్స్ వై మీకు ఫస్ట్ హాఫ్ అంత రొమాంటిక్గా, బ్యూటిఫుల్గా నవ్వుతూ వెళ్ళిన, సెకండ్ హాఫ్ అంత ఇమోషనల్గా సడన్గా ఎందుకవుతుందంటే ఆల్ ఆఫ్ మన జర్నీలన్నీ ఇట్లనే ఉంటాయి. మన లైఫ్లో సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంత ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ద సడన్ ఫైట్ ఇన్ అవర్ లైఫ్ తెలుస్తుంది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ద బిగ్గెస్ట్ థింగ్ నాకు సడన్గా నిన్న
కార్లు వెళ్తుంటే ఏమనిపించింది అంటే అరే వీళ్ళందరినీ ఎంత మిస్ అవుతా. సడన్గా ఒక 1 ఇయర్ సినిమా చేసి రిలీజ్ కూడా ఇప్పటివరకు మేమే ప్రమోట్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, సడన్గా ఇంకా ఆడియన్స్కి ఇచ్చేసినాం. అరే మళ్ళీ ఈ వీక్ అంతా మేము కలిసే ఉంటాం కానీ ఆ తర్వాత రష్మిక ఆల్రెడీ తన నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేసింది, భరత్ నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్తాడు, మైత్రి గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్లోకి వెళ్తారు, మైత్రితోనే ఎట్లయినా మళ్ళీ పనిచేస్తున్నా. సో వీల్ బీ ఆల్వేస్ బీ టుగెదర్. బట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్, సుహాస్, వికాస్, మీరు సినిమా చూసిన వాళ్ళు, ఆ బ్యాచ్, రష్మికని, భరత్ని, ద జర్నీ ఆఫ్ డియర్ కామ్రేడ్ని నేను విపరీతంగా మిస్ అవుతాను. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొదటి రోజు ఈ చిత్రం ఎంతమందికి చేరిందో నాకు తెలియదు, కానీ చేరిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంతవరకు ఈ జర్నీని మర్చిపోలేరు మీలాగే. సో చూసిన ప్రేక్షకులు కూడా అండ్ ఇలాంటి విజయాలు మీకు మరెన్నో అందాలని మనస్ఫూర్తిగా కోరు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా ఎంత నేను ఎంత ప్రౌడ్గా ఉన్నానని ఈ ఫిల్మ్ చేసి. And I got the opportunity to meet, like first deni proud ga unnante, I got the opportunity to meet sense like such amazing people, and I got to do a film. Ee roju reviews chadunte, like when I read the reviews, it's making me happy, because in the beginning of my career people are coming and saying that mem chaala connect ayam, you know, it's like I told their story on screen. And so the opportunity I was given by Bharat sir, so I don't know, ante even today I feel so responsible for everyone's smile, because I'm like, dude, if I got to do this film, it's all because of the people who are sitting here. I am extremely happy, and yes, of course, chala miss aitha. I mean, all of you know how much I'm going to miss you. Yeah, like there's no reason for me to say anything, kani I don't know, man, everyone in this film, Twitter lo petna, Instagram lo petna, that you know how much they mean to me from the day one to now, to when the film comes out on any on Amazon Prime or whatever, I'm still going to be proud of being a part of this film. And ee roju if we have had a blockbuster, it's because of the hard work of every single person. And yeah, my three team, Ravi sir, Yash sir, Bharat sir, Vij, hi Navin sir, hi Cherry sir, shit, what am I going to do without you? And I don't have words. I feel like everyone in this team deserves the best of the best, and all my love to these people, and I love them, they're the best, they're awesome. That's about it. I don't know what else to say. Thank you. ఆ కామ్రేడ్ని, లిల్లీని కూడా చాలామంది ప్రేమిస్తున్నారు అండ్ మేము మళ్ళీ ఇంకొక సినిమా కోసం, మీ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. తొందరగా కాంబినేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి మంచి సినిమాలు, ఇలాంటి మంచి టీం కలిసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ప్రెస్ ఫర్ కమింగ్ హియర్. సమ్ ఆఫ్ యూ ఐ యామ్ టాకింగ్ విత్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఫర్గాట్ టు సే దిస్, బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిన్న, ఈరోజు, రేపు థియేటర్లు నింపిన వాళ్ళందరూ, మై కామ్రేడ్స్, లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ గివింగ్ అస్ దిస్ హ్యూజ్ సక్సెస్. అండ్ పక్కా కొంచెం సినిమా స్లో ఉన్నా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, కంపల్సరీ వెళ్ళి చూడండి. యూ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్. కొంచెం పేషెన్స్ ఉండాలి, ఇలాంటి సినిమాని అప్రిషియేట్ చేయాలంటే, కానీ అస్సలు అట్లా వెళ్ళిపోతుంది. అండ్ యుల్ కంప్లీట్లీ లవ్ ఇట్, ఐ బిలీవ్ ఫార్ షూర్. అండ్ దెన్ విల్ మీట్ యూ అగైన్ ఇన్ అ బిగ్గర్ సక్సెస్ మీట్. కాకినాడ మీకు ప్రామిస్ చేసిన సక్సెస్ మీటు, మన షూటింగ్లు, మన ప్రొడ్యూసర్స్ అందరిది కుదిరితే కాకినాడలోనే పెడతా. విల్ మీట్ ఇన్ లైక్ అ మచ్ బిగ్గర్ సక్సెస్ మీట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్.
థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్ని సినిమాలు మైండ్ పెట్టి కాదండి, మనసు పెట్టి కూడా చూడాలి, ఇది మనసుకి దగ్గరగా ఉండే సినిమా అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డియర్ కామ్రేడ్స్, ఫిలిం ఇంకా మనందరినీ అలరించడానికి థియేటర్లో ఉంది కాబట్టి చూడని వాళ్ళు చూసి ఇంకా బిగ్ సక్సెస్ని ఇస్తారని కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా బగసాని.